వైసీపీని గాడిని పెట్టే విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, తన పనితీరుపై కాస్తంత అసంతృప్తి వెళ్ళగక్కుతున్న వేళ చాలా చోట్ల, అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కానివ్వండి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకి చెక్ పెట్టే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మొన్న కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారికి అలాగే కరణం ధర్మశ్రీకి మధ్య జరిగిన వివాదం చూసుకున్నా, కొన్ని కొన్ని చోట్ల ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదాలు జరుగుతున్నా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకు మరిగించే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగంగా వాటిని బయటికి చెప్పకుండా ఆ వివాదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మౌనం వహిస్తున్నారు. దీనికి అసలు కారణం ఏంటనే దాని మీద కూడా చర్చ మొదలైంది. అయితే ఆ చర్చ తర్వాత బయటకు వచ్చిన అంశం ఏంటి అంటే ర్యాంకులు ఇవ్వబోతున్నారు మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు అనేది. అయితే ఒక నిఘా వర్గం ద్వారా ఈ ర్యాంకులు అనేది తెప్పించుకొని పనితీరు ఆధారంగా ఎవరి పనితీరు సక్రమంగా లేదో ఆ ర్యాంకును బట్టి 9 నెలల తర్వాత లేదంటే 2 ఏళ్ల తర్వాత ఎలాగో మంత్రి పదవులు అనేవి 2.5 ఏళ్లకే మాత్రమే పరిమితం కాబట్టి ఇప్పుడున్న మంత్రి పదవులు ఎవరైతే పనితీరు సక్రమంగా లేవో వాళ్ళకి చెక్ పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే రాయలసీమకు చెందిన ఒక 2 ఎమ్మెల్యేల విషయంలో కాస్తంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. అంటే కేబినెట్ నుంచి వాళ్ళని తప్పిస్తారా, ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిన అంశం. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాల్లో చాలామంది ఎమ్మెల్యేలు మునిగి తేలుతున్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా వివిధ సర్వేల ఆధారంగా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వబోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ర్యాంకులను బట్టి ఎవరిని పక్కన పెడతారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత మౌనం వెనక అసలు కారణం ఇదేనా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అవునని చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.